ఉల్లంపర్రు మంటిసోరి స్కూల్లో ఘనంగా వైద్యరత్న డాక్టర్ బాబ్జీ జన్మదిన వేడుకలు. వైద్యరత్న పేదల పెన్నిధి, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ 80వ జన్మదిన వేడుకలు ఉల్లంపర్రు మంటిసోరి స్కూల్ ఆవరణలో సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ మద్దాల వాసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మద్దాల వాసు మాట్లాడుతూ, వైద్యునిగా, రాజకీయ నాయకునిగా, లయన్స్ క్లబ్ ప్రతినిధిగా, సంఘ సంస్కర్తగా డాక్టర్ బాబ్జీ సేవలు ఎనలేనివని, గత 50 ఏళ్లుగా వైద్య వృత్తిలో ఎన్నో కష్టతరమైన ఆపరేషన్లను విజయవంతంగా చేసి ఎందరికో ప్రాణదానం చేసిన ఘనత డాక్టర్ బాబ్జీకి చెందుతుందని, విద్యారంగంలో కూడా ఎందరో విద్యార్థులకు విద్యాదానం చేస్తూ నీతి నిజాయితీలకు మారుపేరైనటువంటి డాక్టర్ బాబ్జీ పాలకొల్లు వాసి కావడం తమకెంతో గర్వకారణమని, నేటి వైద్యులకు మరియు యువతకు ఆయన జీవితం ఎంతో ఆదర్శనీయమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ ఆస్ట్రోనెట్ దంగేటి జాహ్నవి, వైసీపీ నాయకులు అడబాల రమణ తదితరులు పాల్గొన్నారు. జన్మదినమిదం ఐ ప్రియ సఖే సంతనోదుతే సర్వదా ముదం ప్రార్థయామహే భవసతాయుషి ఈశ్వర సదా రక్షతు ఈశ్వర. అందరికీ నమస్కారం. నా పేరు మద్దాల వాసు, సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ సబితా జూనియర్ కళాశాల ఉల్లంపరు పాలకొల్లు. ఈరోజు డాక్టర్ బాబ్జీ గారి బర్త్డే, అంటే ఎవరైతే ఈ కళాశాలను స్థాపించారో ఫౌండర్ వారి యొక్క బర్త్డే. ఇది చాలా ఘనంగా ఈరోజు మనం సెలబ్రేట్ చేస్తాం. ఎందుచేతంటే బాబ్జీ గారు అనేక మందికి ఆదర్శం. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక సమాజం ఏ ఉండాలని చెప్పేసి ఎలా ఉండాలని చెప్పేసి నేర్పిన మహానుభావుడు. ఒక వైద్యుడు కొంతకాలం వైద్యం చేసిన తర్వాత ఈ కొత్త రకాల జబ్బులు ఏ వచ్చినాయి అని అంటే చెప్పలేరు, దాని వైద్యం ట్రీట్మెంట్ చేయలేరు. కానీ ఒక బాబ్జీ గారు మాత్రం మనం గమనిస్తే 50 సంవత్సరాల క్రితం ఏ విధంగా వైద్యం చేశారు, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. అందుకే ఆయన కోసం రాత్రి 12 గంటలైనా కూడా హాస్పిటల్లో పేషెంట్లు ఎదురు చూస్తూ ఉంటారు వైద్యం అందించే వైద్యం కోసం. అద్భుతమైన ఆపరేషన్స్ ఎవరు వల్ల కాదనే విషయం కూడా, ఎవరు చేయలేని ఆపరేషన్స్ ఆయన చేస్తున్నారు. అందుచేతనే ఆయన ఈరోజు ఆయన బర్త్డే మనం ఘనంగా సెలబ్రేట్ చేస్తూ ప్రతి విద్యార్థి కూడా ఆయన ఆదర్శకి తీసుకోవాలని చెప్పేసి, మరీ ముఖ్య విషయం ఏంటంటే 80 సంవత్సరాల వయసులో కూడా ఇప్పుడు వరకు కొట్టుకోరా దీక్షతో ఆయన వైద్యం చేస్తూ ఉంటారు, అందరికి ఆదర్శం అవుతూ ఉంటారు. సమాజ స్థాపన కోసం, నూతన సమాజం కోసం, ఒక ఆదర్శం సమాజం కోసం ఆయన సలహాలు ఇస్తూ ఉంటారు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వీరి యొక్క అని అందరు ఆదర్శ తీసుకుని మరింత మంది స్ఫూర్తిగాని మన పాలకొల్లుని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాలకొల్లు ప్రముఖ వైద్యులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ గారి 80వ పుట్టినరోజు వేడుకను ఈరోజు ఉల్లంపూర్లో ఉన్నటువంటి డాక్టర్ సబితా జూనియర్ కళాశాలలో చాలా ఘనంగా ఏర్పాటు చేశాం. ఎందుచేత డాక్టర్ బాబ్జీ గారి బర్త్డే ఇంత ఘనంగా చేయాలంటే, ప్రతి విద్యార్థి బాబ్జీ గారిని చూసి నేర్చుకోవాలి. ఏ విధంగానంటే, ఒక వైద్య వృత్తిలోకి వచ్చిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత కూడా 80 సంవత్సరాల వయసులో ఆయన అద్భుతంగా ఈరోజుకి సర్జరీలు చేస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగాని మనకి ఒక వైద్యుడు తన యొక్క నైపుణ్యం, కొత్త జబ్బులు వస్తున్నప్పుడు అవ్వడానికి కొత్త జబ్బుల గురించి పెద్దగా అవగాహన లేదు, ఎక్కడ దుఃఖం కూడా హాస్పిటల్కి వెళ్ళని చెప్తూ ఉంటాం, మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. కానీ బాబ్జీ గారు గత 50 సంవత్సరాలుగా నిత్యం కూడా అధ్యయనం చేస్తూ ఆధునిక వైద్యం గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ వైద్యం చేస్తున్నారు. కాబట్టి ఈరోజుకి ఒక్కసారైనా ఆయన దగ్గర వైద్యం చేయించుకోవని చెప్పేసి ప్రతి పేషెంట్ కోరుకుంటాడు. అందుకని ఈ విషయం పిల్లలకందరికీ అవేర్నెస్ పట్టురావాలి, అంత కసి పట్టుదల ఉండాలి, జీవితంలో ప్రతి నిత్యం కూడా నూతన విద్యార్థులకు నేర్చుకోవాలని చెప్పేసి ఈ బాధ్యత భర్త చేయడం జరిగింది. ప్లస్ ఇది ఓడ చేయాలంటూ ఉంటాను. ఎందుచేతంటే ఒక దేశ ప్రధాని యొక్క బర్త్డేని ఏ విధంగా చేసుకుంటారో,
లేదా ఒక సినీ యాక్టర్ యొక్క బర్త్డే ని అందరి అవగాహన చేసుకుంటారో ఆ విధంగానే ఇలాంటి మహాత్ముల యొక్క బర్త్డే మనం చేసినప్పుడు మరింత మంది ఇన్స్పైర్ అవుతారు మరింత మంది విద్యావేత్తలు మనకి ఏర్పడతారు అద్భుతంగా మన సొసైటీ డెవలప్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను।